ఎందుకు ఏడుతురా మీరు? పా ఓ నలుగురు పెద్దవాళ్ళు పిలిచినా పంచాలని ముఖం ముఖం నల్ల ముఖం చెప్తాపా, అది ఏమనుకుంటుడో? చిన్నపోని చూసుకోడు తాడు, మాయమాడని చెప్పి తీసుకుపోయినాడు, సాదుకోవాలి. ఓ కొడుకు పుట్టిండు, నలుగుట్లో ఏదో చేస్తాపాయిగా. వాడేమో అనుకుంటుడు, నా మనవ నేను చాదుకోనా, నా బిడ్డ నేను చాదుకోనా? చిట్టి నువ్వు వేడకే, నువ్వు వాని ఇంటికే పోకు, నేను చాదుకోడా నిన్ను. ఏ ఊకు అయ్యా, ఇల్లు ఇంకా పెద్ద చేసావా? మన తప్పైనా మనదే తప్పు, మళ్ళుంది తప్పైనా మనదే తప్పు. ఏదో కాళ్ళ ఏళ్ళో పట్టుకొని బదిలాడి తోలిద్దామా? లేదు, ఇల్లు ఇంకింత పెద్ద చేసావా? నేను కాలు మొక్కనా? నేను కాలు మొక్కనానే? నల్లి కూడా నువ్వు చేపట్టేది అంత అయింది, వాడిని కడుపుతో మసులుతుంది. నా బిడ్డ ఎట్లా కొట్టా నా బిడ్డను? ఊరు కొట్టిండు, ఇప్పటికైనా వచ్చినా ఇంటికి వచ్చినాయ్, కానీ ఫోన్ అనే చేసినాయ్. పది మందిలు వేసి అప్పుడు పిలిపించి అడుగుతూనే వెళ్తుంది. ఇక లోకం మీద ఎవరు లొల్లి పెట్టుకుంటున్నారు, కూడుంటలేరా? ఈ బిడ్డ నోకేదన్నా కొడుతుండా? ఏమో సంపం చంపుతా ఊగా మాట్లాడుతామంటే ఊగుంటాడా? ఊగుంటారు. నేను కొట్టిన ఎప్పుడు? నేను కొట్టినా? ఎప్పుడు కొట్టా నేను? పెళ్ళసిన ఒక్క దెబ్బ కొట్టలే, నా బిడ్డ ఎట్లా కొట్టండి? ఉండాలా మరి? మాయమాట చెప్పి తోలుకుపోయి పెళ్లి చేసుకున్నాడు, ఎట్లా చూసుకోవాలి? ఏదో బిడ్డను బుద్ధరించి తోలియాక ఇంకా దానికి ఇంకా నేర్పినట్టుండే సంసారం ఆలస్యం చేస్తున్నావు కానీ ఉత్తగా. పెళ్ళని కొట్టాడు మొగడా? ఆరిపోరు కూడా మొగడు అనిపించుకుంటా? నలుగురు నేర్చుకుని ట్రిజీలో తిరుగుడు కాదు, బిడ్డను సాదుకుంటా నేను మెట్ల ఉన్నట్లు చూసుకుంటా. బాబు నీకు దండం పెడితే నేను లొల్లి పెద్ద అసలే మోరు ఏడవక్తి బిడ్డ, ఏం పెద్ద ఏం కాదు లొల్లి. బిడ్డ నీ సంవత్సరం ఆగంజన నాకు సంబరమా? అనుకోసం చురుకు పెడితే నాటి వింటాడు కదా, కొట్టవట్టే మంచి చూసుకుంటా నేను అంటానా? బిడ్డ అల్లుడు ఇప్పుడే కొట్టిండా? ఇదివరకు కూడా కొట్టిండా? ఇదివరకు ఎప్పుడు కొట్టలేదే అమ్మ. అమ్మ ఇంటికి పోయి వచ్చిన తర్వాత పొట్టు పొట్టి కొట్టిండే. మనుషులు ఏందంటిందో ఏమో, మర్యాద మంచిగా చేయలేదంట, ఏందో పాసిపోయిన కళ్ళు పోసిండ్రో కొట్టిండే. చూసినావా, అల్లుడు ఇంటికి వస్తే మాటలేదా ముచ్చట్లేదా? ఏం తాగుతామని కూడా అడగకపోతివి, ఇంకా ఇంట్లో కళ్ళు పోస్తే ఏమనుకుంటాడు? అల్లుడిని వేసే మర్యాద ఇదేనా? ఏం మాట్లాడతారే? మాట్లాడే కడుపులు ఉంది, నాకు కోపం ఉంది కానీ మాట్లాడలే. ఇక కళ్ళంటే నువ్వు అడగని అడుగుతుంది, ఏం తాగుతావు, ఏం తాగుతాడు బిడ్డ అల్లుడని? ఏమన్నది బిడ్డ మన బిడ్డ అన్ని తాగుతాడు అన్నది, అన్ని తాగుతా నేను పోతి తాగని తాగే. మరి అద్దు మామ నాకు నేను బీర్ తాగుతా అన్నాడా? అంటే తెచ్చిపోయినా నేను పైసలు భయపడతా అనుకున్నావా? అవునే, పాసిపోయిన కళ్ళు అన్నాడు, లాస్ట్ రెండు పెగులు ఒకటేసారి పోసుకున్నాడు, ఇక సీసీ తీసిరేస్తున్నాడు. అదే నా సంస్కారం అంటే, మామ అంటే కొంచెం గౌరవం ఉంది అక్కడ, ఇక నేను మర్యాద అన్నట. బిడ్డ ఆడ నువ్వేం మాట్లాడకు, బాపు మాట్లాడతాడు సరేనా? మళ్ళీ అల్లుడు మీది మీదికి వస్తాడు ఆడ. నేనే మాట్లాడతా పని, అన్నీ నేనే మాట్లాడతా. మీరు తాళం చేసి బుగ్గడాన్ని తిని ఆ రాయిసెట్ కాడు గారి ఇలా మన సంగతి చూసుకుంటా కామరం అంగాలే. ఏ పోసుకోరా, కలవసుకో. అరే మంక మల్లిగా, ఈ తాయన ముచ్చటని కాదురా, నేను ఒక్కడే చెప్తున్నారా, ఇటు ఒక్కడు వేయండి అనుకో నిన్ను. అరే అలా బలగం పట్టినంత బలగం ఉంది, నిన్ను మూడు సేర్ల నీళ్ళు అయిపోతారా నాన్న? నీ మిషన్ దింపితే పెద్ద అది కాదు, ఆడ ఆడకి ఇవ్వని మనకి పిల్లగా. ఒక పెద్ద మనిషిని నీ తరపున ఆడి నేర్చిన పెద్ద మనిషిని పట్టుకపోతేనే ఆడ ఇటు నెగ్గుతాడు, లేకపోతే నీ పని అయినట్టేరా. మీరు లేరా? అరా భుజన వాళ్ళరా, నువ్వు సక్కడ పని చేసిన వాళ్ళు నీకు పెద్ద మనిషి పోయి మాట్లాడాలరా? నీకు చక్కగా పంచాయతీలకు ఎనకాల పట్టుకొని బతిలాడిపో, సంవత్సరం నెగులుతుంది. అవని ఏ దెబ్బ కొట్టావురా? దెబ్బ పూరా చిన్న దెబ్బను ఆ శివుడు చెప్పరా, మొత్తం కదిలిపోయింది అవులే. అరే బుజిగా, ఇటు తలకొండ మాట్లాడుతున్నారా మల్లిగాడు? ఏ మల్లిగా, అదే కాలు నీ మొక్కడు కాదురా, నా కాలు మొక్కాలి అది. మా మామ నా కాలు మొక్కాలే, మా అత్త నా కాలు మొక్కాలే, నువ్వు అని నాకు చెప్పేది తవరు కల్దావు, నాకు కదా నాకే వెళ్తావు రండు. ఎగురు ఎగురు గట్నే ఎగురు, కొడుకు కంగ పెడితే వెళ్తారా నీకు? నీకేం తెలుసు నా బాధ, అత్తారింటి కోతురు తెలుతుంది, అత్తారింటి కోతురు ఎట్లా చూసుకుంటారా? చుంటారు ఇట్లా మిమ్మల్ని, ఇట్లా మా మామ కాలేసుకొని చుంటారా అనిపిస్తా? మర్యాద చేయాలరా, మర్యాద అనిపిస్తా ఆడంత. అరే మీరు నా దిక్కుండ్రురా, ఊరం దొక్క దిక్కు, మీరు దొరకొచ్చు కోత ఇట్లా మరి. నీకేం చేసిరా మీ అత్తారు? ఏం ఏం చేయలేపు నీకు? అరే అత్తారు ముసిరా, పేంత ఉత్తరం ముగ్గురుతుంది ఇట్లా మండుతుంది ఇట్లా. అరే గిట్టింద్ర,
గీది ఉంది ఇప్పుడు. ఈడ నీ కొడుకున్నారా, నీ కొడుకు ఓల పాల్టీరా. అరే కొడుకారా, కొడుకు నా పట్టరా, నా రక్తం రాడు, నా రక్తం పెయ్యి మండుతుందిరా. అరే మల్లిగా నువ్వు మాట్లాడు, ఇంకా మండుతుంది పెయ్యి మల్లిగా. కారపడ పోసినట్టు అయింది ఇప్పుడు, కారపడ పోసినట్టు. నీకో ఫుల్ బాడీలు తెచ్చి ముంగడెట్టి తాగురా అని తాగబోతున్నా, ముంగడెడితే గమ్మత అనిపించరా నీకు అప్పుడు. మరి కట్లే కారా మర్యాదగా. అరే నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావురా, ఇంటికి అత్తగారి ఇంటికి పోతే మావ నీకు విలువడారా? గాలి ఎప్పుడు అలవకనికి చెప్పానికి. నువ్వేంద్రా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అరే నువ్వు నీ అత్తగారి ఇంటికి పోతే వెళ్తారా, నీకు మర్యాద ఇవ్వకపోతే ఎట్లుంటుందో. అవురా నిన్న ఆయన దగ్గర నువ్వేం మాట్లాడినారా? అది నేను లోపల దెబ్బలు పాడు అని ఉన్నా మాట్లాడు. ఇది కచారికి ఎందుకు మాట్లాడుతున్నావురా? నీకేం తెలుసురా పెద్ద సరే అంటే, పెద్ద సరే అట్ట ఉంటారా, అది ఏడ బాధపడతాని అట్టా అది నేను కూడా సరి చెప్పిండు. కానీ దంగవాడు దొంగవాడు అని తెలుసురా బుజ్జిగానికి, ఆయన మదిలి ఉంది లేదా అరా నీకు. అరే నువ్వు ఉరక, నీ కళ్ళు పక్కయింది, నీ గ్లాస్ పక్కరి బుజ్జిని రెండు గ్లాసు ఎక్కవు, నాకు ఒక గ్లాసు పోయి నువ్వు మళ్ళదు. అరే నువ్వు నెంబర్ వన్ రా మంకారే. అరే మల్లిగా నువ్వు ఒక్కటి చెప్తిండ్రా, పెద్ద మనిషి అనేటోడు ఇట్లా తరాజు పడతారా, ఇటు సామానం ఇటు సామాన్ జోక్తేనే అది సమానం అవుతుంది. పెద్ద మనిషి కూడా అంతేరా, ఇప్పుడు ఇటు సమానం చేయాలి అది నాకు సమానం చేయాలి. ఒవ్వరి దిక్కు ఎక్కువ మాట్లాడిన ఒళ్ళకి లొల్లు అవుతుంది రా, లొల్లి పుట్టించినోడు కాదా పెద్ద మనిషి. అందుకే నువ్వు పెద్ద మనిషి చేసినట్టు ఉందా, ఏళ్ళు చేసినట్టే ఉండే. అరే పని మంచిగా పని పని లేకపోతే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు. అరే అరే మల్లిగా నువ్వు నేను చెప్తిండ్రా అదినే కానీ ఎక్కువ నువ్వు ఏలు పెట్టి వెళ్ళి ఎత్తున్నావురా, మరి బరాబరి ఎత్తున్నావు. అరే సంవత్సరం నీకు నిలవడానికి ఉందా, పని ఏడాను ఉందిరా, చెట్టెత్తి కొడుకున్నారు రానికి. మీ సంసారం తగ్గాలిగా, సంసారం మూత పోతుంటుండే ఇంకో కట్ట. నీకెందుకురా అవురా, ఎవరి కళ్ళు అవుతున్నావురా నువ్వు, మూవర్ కళ్ళు అయ్యి మిండిన పాట పడతావురా, నీ బండి సంపద నేను అని చెప్పు అని చెప్పు అని చెప్పు. అరే మల్లిగా మంక, మనల్ని మనల్ని లొల్లి పెట్టుకున్నావు అనుకో, మందికి వెళ్ళం అవుతాం, ఒవ్వళ్ళని అవుతారా మంది హీ అన్న అవుతారు. అర్థమైందా? చప్పడేక పోదాంప. అరే మల్లిగా నీ బాగా చెప్పు, నీ కాలు మా బతుకులు కుక్క బతుకులరా, కటింగ్ అట్ట తీసుకోవాలి మధ్యలో దిగుతున్నాడు. మలుపురా బండి మలుపు, ఎక్కురా రే బండి ఎక్కువ గిట్ల పోదాం. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit, I'm gonna stay there till I feel... Come on, let's go, let's go, let's go. అరే చెప్పుడేందే, నా బిడ్డ పుట్టుబడి కూడా పంపించండి నా ఇంటికి. అది ఆయననే బిడ్డ లేపకపోయిండు, కోపం ఉంటుంది, ఇంటికి వచ్చి మర్యాద చేయలేదని కొట్టి పంపిస్తే అది ఎట్లా చెప్పు, కోపం ఉండదా? ఇప్పుడు మీ అందరం కూడా నాకు ఎంత విలువైంది, నీ చిన్నప్పటి నుంచి మీ అందరూ తెలుసు, నేను ఎట్లా బతికినా, మేము ఎంత గౌరవంగా బతికినా, నేను మంచిగా పెంచుకున్నా, నా కూతురు తీసుకొని కొడితే నువ్వు పేరు పెట్టు, నాకు బొట్టు కోసినా ఎట్లా కొడతావు, నాకు అర్థం కాదు, నువ్వు నా బిడ్డను ఏ రకం కొడతావు? నీకు ఇట్లా అమ్ముకున్నాడా? అవునా కొట్టేసు, మీ అత్తారింటికి పోతే నేను ఎట్లేసుకుంటారు, నీ ఒక్క మర్యాద చెప్తారు నీకు. నేను నీ లేచిపోతే నా ఇంటికి రాలే మా మామ, నాకు కొడుకుడితో రాలేదు, నీ బూడి ఎత్తే రాలేదు, పుట్టేం కాలేదు కచ్చి ఇంటికి తీసుకుపోయాడు. సరే తీసుకుపోయాను పేను గంగన మంచిగా నేను ముచ్చట, అయితే ముచ్చట ఏమైందంటే పేను కూర తెచ్చిర్రు కోటరు ఎన్నడదో అది, మరి పదేళ్ళ కిందో మరి పదేళ్ళ కిందో ఇంత అంత కోట్లు పట్టుకొచ్చి మూట పెట్టిండు. నాకు ఇంత నీ కోటరు తాగ ఎక్కువ, నాకు ఇంత కోసిండు తాగిన ఎవరు తాగొనాలి, మా నాకు ముందు ఆయన పెట్టాడు నా పెళ్ళి చూస్తే అంటే గట్టిలో నాది పోసినాక అయితే అయిపోయి. మా అత్త తన కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి, నా తల్లి అయింది తల్లి అది పోంగిన నిలిచింది కడుక్కోండి కడుక్కోండి కడుక్కున్నాం పేరు గట్టుండాలి మరి గిట్టుడు అగే లెక్క చూడు ఎట్లా
కోటర్ తెచ్చిండా, పెగ్గు పోసిండే, పెగ్గు పోసి ముంగట్నే ముంగట్నే ఊకున్నాడ, ముంగట్నే ఎదురుగా కూర్చున్నావురా, ఎదురుగా ఊకున్నాడ, మైలపాలు కూర్చున్నాడు. అల్లుడా పెగ్గు తీసుకుంటున్నా తాగని అంటాడా, ఇంకా అత్తమ్ము ఉన్నది తాగలుడా, మంచిగా తాగనది, పెగ్గు అయిపోయింది పొయ్యే పొయ్యే అంటే అప్పుడు పోతున్నాడా, అంటే అక్కడ గతలేక వేయండి వాళ్ళ ఇంటికి. కథ లేకుంటే చేసిన పని ఏంటి? అరే చేసిన పని అంటే ఇంటికి వెళ్ళండి, ఆయన వచ్చి తోలకపోలే, ఆయన వచ్చి తోలకపోలే, తోలకపోలే కాదు, బాధ తల పెట్టిన కప్పేపడి గుజు కప్పండి, గుజు కప్పండి, చూడు నా బిడ్డను ఎట్టి కట్టాం అనుకున్నావా? మీరు లొల్లి పెట్టుకుంటే వచ్చేది లేదు సావన్నా, నువ్వు కూడా ఆలోచించు, పది మంది పడితే మన ఇల్లు పోతుంది కాదే, కాలేదు ఒక్క నిమిషం ఆగు తిరుపతి, నువ్వు కూడా ఆలోచించు, అల్లుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూడా మర్యాద ఇవ్వాలి, అయింది అయిపోయింది, వాళ్ళు వేర్రు, తెలవని వయసులో తెలిసిన వయసులో వేర్రు, ఇప్పుడు నీకు మనవడు వచ్చింది కాబట్టి నువ్వు కూడా కొద్దిగా ఓపిక పట్టాలి, ఇప్పుడు నువ్వు వేరేళ్ళకైతే పెళ్లి అయిపోతావా, ఆలోచించు, నీ అల్లుడిని కూడా విలువ ఇవ్వాలి. నేను అర్థం చేసుకునే అదేనే అర్థం చేసుకుని పిలిచిన నేను ఏం చేసిన, ఆయనకు ఇప్పుడు మందు పోసిన, అన్ని పోసిన, అన్ని తెప్పించిన, కొద్దిగా కడుపులో కొద్దిగా కోపం బాధ ఉండదా అన్న? ఇప్పుడు చూడు నువ్వు వీడు, ఇప్పుడు నా కడుపులో బాధ ఉంటుంది, నేను దాన్ని నా మనసులో పెట్టుకుని కొద్దిగా నేను మాట్లాడలేక అంతే, అయ్యో చూద్దామని నాలుగు రోజులకు పోయినా కొద్ది దుఃఖంతో నేను కొద్దిగా అడగలే, అన్ని తిల్ల పెట్టినప్పుడు చూడు ఎట్లు కథలు చూడు, మళ్ళా బిడ్డను ఎట్టిగా బిడ్డను ఎట్టిగా నేను అల్లరి ముద్ద ఎంచుకున్నా బిడ్డ, నేను అక్కడ చూసినావా అల్లుడా నీ కాలు అత్తమ్మా, నా కాలు ముక్కడదు తల్లి ఏంటో తల్లివి, నీకు కాదు కోపం నా మీద, ఆ నల్లుకుంటాను దాని మీద, వాళ్ళు ఇద్దరు ఎత్తా కోడేసు మీ మాట నేను ఎప్పుడు అట్నే ఊరేనకు బలం ఒకటి ముచ్చట చెప్తున్నా, కొట్టించుకోడు అని అనుకుంటా ఆయనకి రావద్దు, నా తచ్చిన మంచిదే ఎట్లా మాట్లాడుతూ చూడు, కలిసి మెలిసి ఉండాలి, నలుగురు కలిసి ఉండాలి, వాళ్ళని బాధ పెట్టుకుని మీరు బాధపడకూరి పెళ్లిగానే పెళ్లిగానే బిడ్డ బిడ్డ కాకుండా పోతా, మీరే చెప్పారు కొద్దిగా చూడు, నువ్వు ఎలా కత్తను వేడకపో ఇదిగో ఇక ఎవరన్నా పోరా గుంటలు మా ఊళ్ళోకి లేదు గుంటలు. అరే ఉండ్రి తాళం ఎదురో తాళం గిన్నె అరే సినిమాక చూస్తే నవ్వుతుండు నవ్వుతుండ్రా, అరే తాళం గిన్నె పెట్టిండ్రా, జబుసుకుని వచ్చిన మర్చిపోయిన పెట్టినా గుర్తులేదురా నీ ఆగమ తాళం గంగల పోని ఈ కుర్చాడు భారెత్తమేందిరా, అది నే పిల్ల తల్లైనా కుర్చేసి కూకోమంటే ఏమైతుంది, అది నే కూకో, కోపానికి రాకు, ఆలు మొగలు అన్నప్పుడు లొల్లి పెట్టుకుంటారు కూడుంటారు,
అన్నదానికి కోపానికి రావద్దు, నువ్వు కూడా ఊకే బెదిరియద్దు. అది నేను ఊతా ఆ మంకానికి పాలి. అరే మంక నువ్వు విన్నమ్మా, అదే మాటలనే విన్నావురా. ఫోన్ తీరాదా, అరే పీకింది గబ్బండి అనుకో, తాళం బల కొడతా. తీర్త పడకరా, కాలు మొక్క అది కాల చెప్పురా. ఆయన ఇంత దీపం ముట్టితేనే ఇంత పువ్వ ఇప్పుడు వికన్. అరే ఎంత కాదనుకుంటే మీరు మీరు కొద్దిగా కలిసి ఉండాలిరా. అయ్యో ఇవ్వలేకన అయిపోయింది సప్లై కొను. ఊరి మీద లోకం మీద అందరు ఆల్మోగలు లొల్లి పెట్టుకుంటారు, తెల్లారు కూడుంటారు. నీకు కోపక కొడితివి, కో పీక పడుతుంది. ఇంకా అదినే మనిషి ఎంత మంచిదిరా, వచ్చింది మళ్ళీ ఎప్పట్లేక ఊకొని చూడు. ఇంకా పోరడు పుట్టిరా, ఇంకా పోరని ముఖం అన్న చూడుర్రా. అరే వాస్తవానికి నీకు నేను సపోర్ట్ రావద్దు, అక్కడ 10 మంది ముంగట ఇజ్జది పోతుందని ఏదో దోస్తు కాని కానీ వెనకేసుకు వచ్చిన అదే నీకు పోవాలే సపోర్టు. అదినే ఏమనుకోకు, ఇందే తప్పు. ఇంకా పోరడు పుట్టిండ్రా, లగ్గ లగ్గోలే గాని చూసుకుంటే మెదలూరు కొద్దిగా. మాటలు నేర్పుకొస్తున్నావురా. అరే నేర్పుకొచ్చురు కాదురా, మళ్ళీ ఏడా ముఖంలో ఉంది కూడా మళ్ళీ కోపం, మళ్ళీ ఎట్లా మాట్లాడుతుండో. మళ్ళీ దేపినా దేపుతురా రే, ఇప్పుడా జోలుకోకి. ఇప్పుడు గిట్ట కొట్టినావనుకో, నేను ఉరికించుకుంటా మేమే కొడతాం. అవురా నా బాధ నీకేం తెలుసురా, నీకు లగ్గవే తెలుస్తుందిరా నా బాధ. లగ్గవా, లోకం మీద లగ్గం నువ్వు ఒక్కనే వేసుకున్నావా, లేకపోతే చేసుకోలేరు ఒకడు. బాగా అంటున్నావు లగ్గం లగ్గం అని. అది నాకు ఇష్టం ఉన్నా లేదా తెలియక ఇంటికి పోయినావు, లేపుకొచ్చినావు పోని, లేపుకొచ్చినావు పోరని అన్నావు, పోరని ముఖం చూసుకొని అన్నావు, ఊకో నాద్దా. ఏ బాగా బిర్రు మీద లగ్గం లగ్గం అని బాగా అంటున్నావు ఏంద్రా, ఊడని కొట్టుడే ఆడని కొట్టుడేనా. పట్టణ మంది చూస్తున్నా లోకం మీద, లచ్చక్కను ఎల్లక్కను మల్లక్కను, అర్థమైందా? పట్టణ పంచాయతీలు ఏంపినా పెళ్లి పంచాయతీలు. నువ్వు గోసిగాను నువ్వు ఒక్కనే ఉన్నట్టు బాగా లగ్గం లగ్గం ఏమైనా కొట్టుడు చేసుడు. ఇగో అదినే ఇంకోసారి కొడితే చెప్పు, ఈయన నేనే నల్తా వీటి దాకా ఓడు బందే. నల్తావు నల్తావు మరి, అదినే నాకు కన్న తల్లి లెక్కరా వారి. తాగచ్చుడు ఏమైనా, ఆరా తాగబోతావు తాగుతావు నువ్వు, ఆరా తాగబోతుంది అని సగం ముంచింది నువ్వేరా. నేనా? అరే తాగుతాను రా బాయ్, నేను తాగుతాను, నేను లగ్గం చేసుకున్నాను రా. అరే నీకు చెప్పినారా తాగు, అరే నువ్వు తాగురా లగ్గం చేసుకుని నీకు చెప్పినా. అరే నేను ఒక్కడే చెప్తున్నారా, తాగుడు సోకున్నాడు లగ్గం చేసుకోవద్దు, ఇట్లా బాధ పెట్టద్దు, తాగి సావాలే. గవర్ని మాట్లాడగరా, నువ్వు తాగబోతావు నీకు అంతే. అట్లా చెప్పరా ఇనికి, నువ్వేనా చక్కమారా, నువ్వు కూడా తాగబోతున్నావే. ఇక అదనే చక్క, మీరు 10 మంది వాడగుర్రి నవలోపల కాగుర్రి, ఆ టెక్కిసో అటెక్కితాడు, ఈ టెక్కిసో ఈ టెక్కిస్తాడు, ఎందుకు అవసరం చెప్పు. అరే మంక అయినా ఇంకోసారి నేను అనుకో, ఇదేమన్నా అంటే మాకు చెప్పాలి, మేము చూసుకుంటాం. ఈయనేమంటారా, మీ ఇద్దరు మాది నడవచ్చిన తాగి బుక్తు బతుకుతుండు. వాడు ఇంట్లో నాడు రీ, అదే పోరు ఇంట్లో కోరి. ఏ నర్రా మనం పోంపా, ఎటు పోతారా? మేము ఎటు పోతాం, మాకు పని లేవు వారిగా. ఇంత భూ అన్ని తిని చక్కగా ఉండరు ఇంట్లో. మరే ఏమనగా, పండించుకో చాలా నడుతా నీ బండికాయ విస్తామన్నా అంటే అలవాటు అయిపోయింది. తాగి బుక్కుడు కొట్టుడు వావలేవురా, నువ్వు కాటం అన్నప్పుడు అని చెప్పినావు తాగి, వీడికి వచ్చి పెద్ద వస్తానని చెప్తున్నావు. అనుభవం అయితే కొన్ని అనుభవం అయితే ఏర్పడుతుంది, అనుభవం లగ్గం చేస్తున్నావు అనుభవం అయింది.